ఏ రకంగా కలుషితం చేశారో అత్యంత పవిత్రంగా భావించినటువంటి ప్రసాదం విషయంలో కూడా మీరు ఎంత దిగజారిపోయారో ఇవన్నీ చూసిన తర్వాత కూడా మీరు మాట్లాడతారు అసలు ఏం అర్హత ఉంది మీకు చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి మాట్లాడేటువంటి కనీస అర్హత మీకుందా సిగ్గుపడండి ఆ మీరు అటువంటి నీచమైనటువంటి నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు సిగ్గుండాలి ప్రజల నుంచి దోచేసుకున్నటువంటి సొమ్ము కోసం తల్లిని చలిని వాళ్ళ కోట్లు గీడ్చి ఏదో కష్టార్జితం అంట ఏం కష్టార్జితం అయ్యా అక్కడి నుంచి పంపించినటువంటి స్క్రిప్టులు చదవటం మీరందరూ చూసా ఉంటారు కదా నా ప్రెస్ మీట్లు చూడండి అర్థమవుతుంది మీకు చేతిలో కాగితం పెట్టుకుని మళ్ళీ దాని మీద హైలైటర్తో మళ్ళీ అండర్లైన్లు ఏ డైలాగ్ ఒకటికి రెండుసార్లు చెప్పాలి మళ్ళీ అండర్లైన్ చేసుకుని స్క్రిప్టులు చదువుతారు వీళ్ళు మీడియా ముందుకు వచ్చి వీళ్ళ చరిత్రలు ఎవరికి ఎవరికి తెలియనట్టు ఒక్కొక్కరితో ఒక్కొక్క ఫోర్ ట్వంటీ చరిత్ర నాయకుడు చేసే వీళ్ళ నాయకుడు ఒక పెద్ద ఫోర్ ట్వంటీ దేశం మీద పడి దోచుకుని తినేవాళ ఊరికి ఒక ప్యాలెస్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్యాలెస్ మొన్న ఐదు సంవత్సరాల కాలంలో మళ్ళీ ఇంకో ఇంకొక ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు వస్తాయి అవన్నీ బయటకు వస్తాయి దేన్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇసుకలు ఎంత దోచుకున్నారు లెక్కర్లు ఎంత దోచుకున్నారు మైనింగ్లు ఎంత దోచుకున్నారు ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఎంతెంత కబ్జా చేశారు మొత్తం మొత్తం ఒక్కొక్కటే వస్తాయి దోచుకుని తింటాం తప్పితే ఇంకా ఇంకొక పని చేత కాదు ఇవాళంటే వీళ్ళు కష్టార్జితాలు ప్రజల్ని పీక్కు తిని సంపాదించి మళ్ళీ కష్టార్జితాలు ఉదార స్వభావంతో మళ్ళీ ఇచ్చేటాలు మళ్ళీ ఈ అంతా మళ్ళీ మాకు ముడి పెట్టడం కాబట్టి ఇక కట్టి పెట్టండి ఈ అసంబంధ ఈ అసంబద్ధ ప్రేలాపనలు ఈ పిచ్చివాగుళ్ళని కూడా కట్టి పెట్టండి ఈ మాటలు ఎవడోడి వాళ్ళ నమ్మే పరిస్థితులు చి ముమ్మేస్తా ఉన్నారా మొక్కం మీద ఉమ్మేస్తూ ఉన్నారు సొంత తల్లిని చల్లిని రకంగా రోడ్డుకి ఇచ్చి బజార్కి ఇచ్చి వాళ్ళని ఇంత క్షోభ పెడుతున్నందుకు ఇవాళ ఉమ్మేస్తా ఉన్నారు మీ మొహం మీద మీకై మీరు చేసుకున్నటువంటి రచ్చకి మళ్ళీ మాకు దానికి మా బాబు గారి గురించి మాట్లాడటం కాబట్టి నోళ్ళు అదుపులో పెట్టుకోండి మీ చరిత్రలన్నీ ఇప్పుడు చదివి వినిపించా కదా ఎవడెవడు ఎవడి పుట్టిక ఎక్కడి నుంచి మొదలైంది ఎవడి జీవితం ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఎవడెవడు ఎక్కడెక్కడ ఎంతెంత మింగి ఇవాళ విలాసవంతంగా ప్యాలెస్లో ఉంటా ఉన్నారో మొత్తం ఉంది చరిత్ర అంతా ప్రజలు పదకొండు సీట్లకి కుదేసిన తర్వాత కూడా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ చూసే కదా ప్రజాగ్రహానికి మీరు మసి కాలి బూడిదైపోయారు మీరు అయినా కూడా పద్ధతులు మార్చుకోవట్లేదు ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి కానీ ఎవడైనా ఎవడైనా సరే నోరు జారితే మాత్రం సహించేది లేదు ఇంకొక మాట ఏమే రెడ్డి ఏంటో ఇందాక ఎర్రనాయుడు గారి గురించి మాట్లాడుతున్నాం ఏంటి ఎర్ర నాయుడు గారి అకాల మరణం గురించి కూడా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఇందాక ఖబర్దార్ విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఇవాళ ఉత్తరాంధ్ర ప్రాంతానికి మళ్ళీ ఇన్ఛార్జ్గా వేయించుకుని మళ్ళీ అక్కడ ఏదో ఊరేగుదావు అనుకుంటా ఉన్నావు ఎర్రన్నాయుడు గారి గురించి నువ్వు ఒక్క మాట ఒక్క మాట నువ్వు నోరు జారినా ఉత్తరాంధ్ర ప్రాంతంలో నిన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు గుర్తుపెట్టుకో ఈ రోజుకి కూడా ఎర్రన్నాయుడు గారిని ఒక దేవుడిగా పూజిస్తారు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరూ ఒక దేవుడిగా పూజిస్తారు ఎర్రన్నాయుడు గారి గారిని విగ్రహాలు పెట్టి వాళ్ళ దేవుడిగా పూజిస్తారా ఆయన్ని అటువంటి ఎర్రనాయుడు గారి గురించి వాళ్ళు నీ ప్రెస్ మీట్లో అనవసరంగా నువ్వు నోరు జారావు ఖబర్దార్ విజయసాయి రెడ్డి ఒక్క మాట ఇంకొక్కసారి నీ నోటమ్మటి ఎర్రనాయుడు గారి గురించి వస్తే ఉత్తరాంధ్రలో నిన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు తరేమి తరేమి కొడతారు ఒళ్ళు దగ్గర పెట్టుకో చివరిసారిగా హెచ్చరిస్తూ ఉన్నావు నిన్ను అందరికీ ధన్యవాదాలు నమస్కారం